అందరికి నమస్తే అండి. ఈ 3 రోజుల నుండి చాలా అంటే చాలా ఎక్కువ ఉండే ఎండలు. ఈ ఎండలకు అసలు ఇక్కడ ఈ షెడ్లు కూడా వేడిగా ఉంది. అలాగే ఈ ఫ్యాన్లు అయితే మాత్రము ఒకటి పని చేస్తుంది, ఏ పని చేయడం లేదు. దానికైతే రెక్కలు కూడా లేవు. చూడండి, మీకు చూపిస్తాను. దానికోసం వేడిగా ఉండడం వల్ల ఇప్పుడు పక్కన ఉన్న నల్లపట్ట ద్వారా అక్కడ పందిరి వేసుకున్నాం కదా, అందులో విడిచిపెట్టాను. చాలా అంటే చాలా చల్లగా ఉంది అది. అలాగే ఈ ఫ్యాన్ కూడా రెడీ చేసుకొని, ఈ 2 ఫ్యాన్లు ఉన్నాయి, ఇంకా ఒకటైతే తిరుగుతుంది, ఇవి కూడా బాగు చేసుకొని పెట్టుకుంటాను. తప్పకుండా దీ రేకుల కంటే కూడా పందిరి నల్లపట్ట ద్వారా పందిరి వేసుకుంటే చాలా చల్లగా ఉంటుంది. జస్ట్ ఒక చిన్న పెద్దగా వేయకుండా కూడా, పెద్దగా వేయకపోయినా కూడా పర్వాలేదు, ఒక చిన్నగా లైట్గా వేసుకుంటే కూడా సరిపోతుంది. ఎందుకంటే ఇలాంటి సమయంలో ఎండాకాలంలో చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చూడండి, మీకు చూపిస్తాను. చూడండి, ఈ ఫ్యాన్ అయితే ఒకటి పని చేస్తుంది, ఇది పని చేయడం లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఫ్యాన్కి అయితే రెక్కలు కూడా లేవు. చూడండి, ఇప్పుడు చూసారా, ఈ షెడ్లో లేవు కదా. చూడండి, ఇవా అవుట్ గ్రేజింగ్ వెళ్ళి వచ్చాయి. ఇప్పుడు మధ్యాహ్నము 1 గంట అవుతుంది. చూడండి, ఇదైతే నేను రాత్రి వేసింది, అలాగే కొన్ని తిన్నాయి, కొన్ని ఇంకా కొన్ని మిగిలి ఉంది. దానికోసము ఈరోజు సాయంత్రానికి పెట్టాము. అలాగే జులూసన్ కానీ అవిషా కానీ అది కూడా కోసుకొని వచ్చి అక్కడ తగిలిస్తాము. ఇప్పుడు రండి, నేను చూపిస్తాను ఇక్కడ ఉన్నాయి పొట్టలు. చూడండి, దీంట్లో లైట్గా వేడిగానే ఉంది, మరి అంత వేడి లేదు. ఇది సిమెంట్ రేకులు కాబట్టి లైట్గా వేడి ఉంది. చూడండి, ఇది ఈ డోర్ వేసుకున్నాము దీనికోసము, ఈ పక్కల మా బయట తిరగడం కోసము, ఫెన్సింగ్ కోసము. ఇప్పుడు చూడండి, చూసారా, అక్కడికి వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ ఒక డోర్ లాగా ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడి నుండి ఒకవేళ ఇది మూసినప్పుడు ఇక్కడ నుండి బయటకు వెళ్ళడం కోసము ఇక్కడ కూడా ఒక డోర్ లాగా ఏర్పాటు చేసుకున్నాము. చూడండి, ఈ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇంకా చూడండి పొట్టలు అయితే అవుట్ గ్రేజింగ్ వచ్చి వర్షాలు కూడా పడ్డాయి. దానికోసం మేత కూడా బాగుంది. చూడండి, బాగానే తిని వస్తాయి, బాగానే మేత ఉండడం వల్ల బాగా తిని వస్తున్నాయి. చాలా అంటే చాలా చల్లగా ఉంది. అలాగే ఈ పందిరి ఎలా వేసుకోవాలో అది కూడా చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అలాగే నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నాయి, తక్కువ ఖర్చులో ఈ పందిరి లేదంటే రేకుల ద్వారా కూడా వేసుకున్నారు. అలాంటి ఒక 3-4 షెడ్లు అవి కూడా చూడండి వీడియోస్, మీకు అర్థమవుతుంది ఇలా వేసుకోవాలో. చూడండి, చాలా అంటే చాలా చల్లగా ఉంది. అక్కడ ఇది వచ్చేసి అవిషా, అది వచ్చేసి హెడ్ జులూసన్ అవిషా. అలాగే ఈ పక్కన వచ్చేసి సూపర్ నే పేరు కూడా ఉంది. ఆ పక్కన ఇంకొక ఆ పక్కన కూడా హెడ్ జులూసన్ ఉంది. ఇంకా సాయంత్రము 3 గంటలకు వచ్చి ఇవి కోసి పళ్ళకు అలాగే తగిలిచ్చేసాము. మళ్ళా మరి ఉదయం అయితే రాత్రి అంతా తినేసాయి. ఉదయము ఇక్కడ కనపడుతుంది కదా, ఈ కుప్పలో వేసేస్తాము. బాగా ఎండిపోయిన తర్వాత కాల్ చేస్తాము. ఈ మాదిరిగా చేసుకుంటూ ఉంటాము. ఓకేనా, బాయ్. ఫుడ్ తిని ఇంకా 2 గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళీ 3 గంటలకు పని స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా, చూశారు కదండి.